హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ మరియు తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే హిట్ లిస్ట్. మూవీ చివరిలో మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే శాకాహారి అయినటువంటి విజయ్ తన అమ్మ మరియు చెల్లితో ఒక సాత్వికమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంటూ ఉంటాడు. మరోపక్క కాళి తన ఏరియాలోకి పోలీసుల్ని కూడా రానివ్వకుండా తనకి అడ్డు చెప్పిన వాళ్ళందరినీ చంపేస్తూ తను ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ భయపెడుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ యజువేందర్ ఆ ఏరియాకి డ్యూటీకి వచ్చి వెంటనే కాళీ దగ్గరకు వెళ్లి కాళీని కలిసి, రేపటి నుంచి ఈ ఏరియాలో నువ్వు రౌడీ చేశావని నాకు తెలిస్తే మాత్రం మీ గ్యాంగ్ మొత్తాన్ని చంపేస్తాను అని కాళీకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ఏసీపీ. ఆ తర్వాత కాళీ వెళ్లి ఒక బిజినెస్ మ్యాన్ ని కలిసి, నువ్వు నా వల్లే కదా ఇంత స్థాయికి ఎదిగావు, అందుకే నీ బిజినెస్ లో నాకు 10% వాటా ఇవ్వు అని అంటాడు. అయితే ఆ బిజినెస్ మ్యాన్ మాత్రం కాళీని చూసి, నీకు కమిషన్ కావాలంటే పెంచుతాను కానీ బిజినెస్ లో వాటా ఇవ్వడం మాత్రం కుదరదు అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న కాళీ, నా వల్లే నువ్వు ఈ స్థాయికి ఎదిగి ఇప్పుడు నేను ఎదుగుతూ ఉంటే నన్ను అడ్డుకుంటావా అని కాళీ వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ ని చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క విజయ్ తను ఒక వెజిటేరియన్ కాబట్టి ఈ వేగన్స్ అందరి కోసం ఒక యాప్ ని తయారు చేపిస్తాడు. విజయ్ ఆ ఫంక్షన్ కి తన ఫ్రెండ్ కి హస్బెండ్ అయినటువంటి ఆ ఏసీపీని పిలిచి ఏసీపీ చేతనే ఆ యాప్ ని ఓపెన్ చేపిస్తాడు. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత విజయ్ అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉండగా ఒక అన్నౌన్ నెంబర్ నుంచి తనకి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మీ అమ్మని మరియు మీ చెల్లిని మేమే కిడ్నాప్ చేశాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో విజయ్ వెంటనే అప్పుడే ఇంటికి వెళుతున్న ఏసీపీ దగ్గరకు వెళ్లి తనకి విషయం మొత్తం చెప్తాడు. దాంతో ఏసీపీ వెంటనే ఒక ఎస్ఐని విజయ్ తో పాటు తన ఇంటికి పంపిస్తాడు. విజయ్ చాలా తొందరగా ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తన అమ్మ మరియు చెల్లి ఇద్దరు ఉండరు. ఆ వెంటనే విజయ్ ఆ అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాని చూడగా విజయ్ అమ్మ మరియు చెల్లి ఒక రెడ్ కలర్ కార్ లో అక్కడి నుంచి వెళ్లినట్లుగా తెలుస్తుంది. దాంతో దాన్ని ఫోటో తీసుకుని ఆ కార్ నెంబర్ ని ఏసీపీకి ఇవ్వగా ఏసీపీ వెంటనే ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాస్ ని చెక్ చేసి అతి కష్టం మీద ఆ కారు ఉన్న లొకేషన్ ని కనిపెట్టి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఉన్న కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి ఏసీపీని చూసి, ఎవరో ఇద్దరు లేడీస్ ఈ కారులో వస్తూ ఉండగా ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి ఆ కారు మీద అటాక్ చేసి ఆ ఇద్దరిని కూడా తన బ్లాక్ కలర్ కారులో ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు అని తను చూసింది మొత్తం ఏసీపీకి చెప్తాడు కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి. అయితే నిజానికి ఆ లొకేషన్ లో ఎటువంటి సీసీటీవీ కెమెరాస్ లేకపోవడంతో పోలీసులు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తిని చూడలేకపోతారు. ఆ వెంటనే ఏసీపీ ఆ కొబ్బరి బొండాల వ్యక్తి చెప్పినట్లుగా ఆ బ్లాక్ కలర్ కారు గురించి సిటీలో ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని చెక్ చేస్తాడు. అప్పుడే ఏసీపీకి ఆ బ్లాక్ కలర్ కారు సిటీ దాటి ఎటువంటి టోల్ గేట్ దగ్గర కూడా రికార్డ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఆ బ్లాక్ కలర్ కారు ఈ సిటీ లోపలే అంటే మనకు 20 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉన్నట్లు ఉంది అని వెంటనే అన్ని స్టేషన్స్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు ఏసీపీ. ఆ వెంటనే ఏసీపీ విజయ్ ను చూసి, నువ్వేమీ భయపడకు, ఎలాగైనా మీ అమ్మని మరియు మీ చెల్లిని నేనే కాపాడతాను అని చెప్పి విజయ్ తన అమ్మని మరియు చెల్లిని కాపాడే క్రమంలో ఏదైనా చేస్తాడేమో అనుకుని వెంటనే విజయ్కి తెలియకుండా విజయ్ సెల్ ఫోన్ లో ఒక స్పై సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాడు ఏసీపీ. దాని ద్వారా పోలీసులకి విజయ్ ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడో మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ కిడ్నాపర్ మళ్లీ విజయ్కి కాల్ చేసి, ఏంటి పోలీసుల దగ్గర ఏం చేస్తున్నావు, అక్కడి నుంచి పక్కకు రా, నీతో నేను మాట్లాడాలి అని చెప్తాడు. దాంతో విజయ్ వెంటనే పక్కకు వెళ్లగా ఆ కిడ్నాపర్ విజయ్ తో ఫోన్ లో మాట్లాడుతూ, ఏంటి పోలీసులు నేను సిటీని దాటలేదు, 20 కిలోమీటర్ల రేడియస్ లోనే ఉన్నాను అని అనుకుంటున్నారు కదా, నేను ఆల్రెడీ నా కార్ ని ఒక వ్యాన్ లో ఎక్కించుకుని సిటీ దాటేశాను అని ఒక వీడియో క్లిప్ ని విజయ్ కి పంపిస్తాడు. అయితే విజయ్ ఫోన్ లో సీక్రెట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసిన పోలీసులు అది మొత్తం కూడా చూస్తూ ఉంటారు కిల్లర్ విజయ్ తో. ఆ పోలీసులు ఆ వ్యాన్ ని పట్టుకోవాలని చూసినా కానీ దాన్ని పట్టుకోలేరు, ఎందుకంటే ఆ వ్యాన్ నెంబర్ కూడా ఒక ఫేక్ నెంబర్. ఒకవేళ వాళ్ళు పొరపాటున నన్ను పట్టుకున్నా ఆ సమయానికి మీ అమ్మని మీ చెల్లిని నేను చంపేసి ఉంటాను, అందువల్ల నువ్వు నేను చెప్పింది మాత్రమే చేస్తే నీ అమ్మ చెల్లి బ్రతుకుతారు, అనవసరంగా ఆ పోలీసు మాటలు వినకు అని ఫోన్ కట్ చేస్తాడు. దాంతో విజయ్ వెంటనే ఏసీపీ దగ్గరకు వెళ్లి తనకు జరిగింది మొత్తం చెప్పగా ఏసీపీ వెంటనే ఒక సీక్రెట్ బటన్ కెమెరాని విజయ్కి ఇచ్చి, నువ్వు ఇప్పటి నుంచి ఆ కిడ్నాపర్
రాపర్ చెప్పింది మొత్తం చెయ్యి, కానీ మేము నిన్ను ఫాలో అవుతూ ఉంటాము అని చెప్తాడు. ఆ వెంటనే కిడ్నాపర్ మళ్లీ విజయ్ కి కాల్ చేయడంతో పోలీసులు ఆ కాల్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ తన లొకేషన్ ని మాత్రం ట్రేస్ చేయలేకపోతారు. ఎందుకంటే ఆ లొకేషన్ ప్రతి సెకండ్ కి మారుతూనే ఉంటుంది. ఆ వెంటనే కిడ్నాపర్ విజయ్ ని ఒక చికెన్ షాప్ కి వెళ్లి బతికి ఉన్న కోడ్ ని ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంటాడు. విజయ్ వెంటనే తనకి ఇష్టం లేకపోయినప్పటికీ చికెన్ షాప్ కి వెళ్లి ఒక బతికి ఉన్న కోడ్ ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. కిడ్నాపర్ వెంటనే విజయ్ కి వీడియో కాల్ చేసి నువ్వు వెంటనే ఆ కోడ్ ని చంపు అని అంటాడు. అయితే విజయ్ మాత్రం జంతువుల్ని చంపకూడదు, శాకాహారమే తినాలి అని చెప్పే వ్యక్తి ఒక కోడ్ ని చంపాల్సి వచ్చేసరికి నేను మాత్రం ఈ పనిని చెయ్యలేను అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న కిడ్నాపర్ నువ్వు నేను చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చూడు అని విజయ్ చెల్లిని బంధించి విజయ్ చెల్లి వీపు మీద కొవ్వొత్తుల్ని కరిగించి మైనాన్ని పోస్తూ విజయ్ చెల్లిని టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో తన చెల్లి బాధపడడం చూడలేకపోయిన విజయ్ వెంటనే ఆ కోడిని చంపేస్తాడు. అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ విజయ్ ని చూసి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, రేపు నీకు ఒక ఇంపార్టెంట్ పని చెప్తాను, ఆ పని నువ్వు చెయ్యాలి అని ఫోన్ కట్ చేసేస్తాడు. అయితే ఇది మొత్తం పోలీసులు ఆ విజయ్ కి పెట్టి ఉన్న కెమెరా ద్వారా మరియు విజయ్ సెల్ ఫోన్ లో ఉన్న సీక్రెట్ సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం తెలుసుకుని రేపు ఆ కిడ్నాపర్ విజయ్ చేత ఏం పని చెయ్యించబోతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత రోజు ఆ మాస్క్ మ్యాన్ విజయ్ కి కాల్ చేసి ఒక లొకేషన్ ని తనకి పంపించి నువ్వు ఈ లొకేషన్ కి 40 మినిట్స్ లో రా అని చెప్తాడు. విజయ్ అక్కడికి వెళుతూ ఉండగా పోలీసులు కూడా సివిల్ డ్రెస్ లో తననే ఫాలో అవుతూ ఉంటారు. అది గమనించిన మాస్క్ మ్యాన్ విజయ్ తో నువ్వు నాతో అనవసరంగా గేమ్స్ ప్లే చేయకు, అప్పుడు నీకే ప్రమాదం, నీ మదర్ నీ చెల్లి చనిపోతారు అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే భయంతో తనకి అమర్చి ఉన్న ఆ సీక్రెట్ కెమెరాని తీసేసి అక్కడ పడేసి అక్కడి నుంచి ముందుకు వెళుతూ ఉంటాడు. దాంతో విజయ్ ని ఫాలో అవుతున్న పోలీసులు విజయ్ ని ఆగమని చెప్తారు, కానీ విజయ్ మాత్రం వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోతాడు. అయితే పోలీసులు విజయ్ సెల్ ఫోన్ లో ఉన్న సీక్రెట్ సాఫ్ట్వేర్ ని ట్రేస్ చేస్తూ ఒక చోటకు వెళ్ళగా అక్కడ ఒక కారు ఉంటుంది. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులకి అంటే విజయ్ ఆ కారులోనే ఉన్నాడేమో అనుకుని కారు దగ్గరకు వెళ్లి చూడగా కారులో విజయ్ ఉండడు. నిజానికి ఆ మాస్క్ మ్యాన్ కి విజయ్ ని కొంతమంది పోలీసులు ఫాలో అవుతున్నారు అని తెలిసి విజయ్ ఫోన్ ని ఒక కారులో పడేసి అక్కడ మాస్క్ మ్యాన్ ఉంచిన కొత్త ఫోన్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లమని చెప్పి ఉంటాడు. దాంతో విజయ్ కూడా అలాగే చేస్తాడు. దాంతో ఇప్పుడు పోలీసులకి విజయ్ ఎక్కడ ఉన్నాడో, విజయ్ ఏం చేస్తున్నాడో తనని ట్రేస్ చేయలేరు కాబట్టి విజయ్ ని ఎలా ఫాలో అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత విజయ్ ఆ మాస్క్ మ్యాన్ చెప్పినట్లుగా ఒక ఇంటి దగ్గరకు వెళ్లి నన్ను కరుణాకర్ గారు పంపించారు అని, ఆ ఇంట్లో ఉన్నది ఖాళీ అని తెలియక విజయ్ ఆ ఖాళీ దగ్గరకు వెళ్లి మీరు ఒక పెద్ద రౌడీని చంపాలి, మీకు ఎంత అవసరమైనా మనీ ఇస్తాను, అతని పేరు ఖాళీ అని అంటాడు. ఆ మాటలు విన్న ఖాళీ మనుషులు ఖాళీనే చంపడానికి వచ్చావా అనుకుని నవ్వుతూ ఉంటారు. దాంతో ఖాళీ వెంటనే అసలు ఈ విజయ్ ని ఆ డాక్టర్ కరుణాకరన్ పంపించాడా లేదా అని ఆ కరుణాకరన్ కి మెసేజ్ చేయగా కరుణాకరన్ మాత్రం నాకు ఈ వ్యక్తి ఎవరో తెలియదు అని మెసేజ్ చేస్తాడు. దాంతో ఖాళీ మనుషులు విజయ్ ని చంపబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మాస్క్ వేసుకున్న వ్యక్తి ఖాళీకి ఫోన్ చేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఖాళీ తమ్ముణ్ణి ఒక గాజు బాక్స్ లో బంధించి ఆ బాక్స్ లో వాటర్ ని నింపేస్తూ ఉంటాడు. అలాగే ఆ విజయ్ అమ్మని మరియు చెల్లిని కూడా ఒక ట్రాప్ లో బంధించి ఉంటాడు. వెంటనే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఖాళీని చూసి నీ మనుషులందరినీ రూమ్ బయటికి పంపించు, రూమ్ లో నువ్వు విజయ్ మాత్రమే ఉండాలి, మీ ఇద్దరు 5 నిమిషాల పాటు కొట్టుకోవాలి, ఎవరు గెలిస్తే వాళ్లకు సంబంధించిన వాళ్ళనే రిలీజ్ చేస్తాను అని అంటాడు. దాంతో ఖాళీ మనుషులు మొత్తం బయటికి వెళ్ళగా రూమ్ లోపల విజయ్ మరియు ఆ ఖాళీ ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటారు. అయితే ఈ ఫైట్ లో విజయ్ అతి కష్టం మీద ఆ ఖాళీతో ఫైట్ చేస్తూ ఎలాగైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుని వెంటనే ఒక గాజు ముక్క తీసుకుని ఆ ఖాళీ గొంతులో పొడిచి చంపేస్తాడు. ఫ్రెండ్స్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి, విజయ్ ఒక గాజు ముక్క తీసుకుని ఆ ఖాళీ గొంతులో పొడిచి చంపేస్తాడు. అయితే బయట ఉన్న ఖాళీ మనుషులు మాత్రం రూమ్ లోపల నుంచి సౌండ్స్ రాకపోవడంతో లోపల ఏం జరుగుతుందా అని లోపలికి చూసి అప్పటికే ఖాళీ చనిపోయి ఉండడంతో అందరూ రూమ్ డోర్ ని పగల కొట్టుకుని లోపలికి వచ్చి విజయ్ ని వెతికి పట్టుకుని తనని చంపబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కొట్టి ఈ విజయ్ ని కాపాడతాడు. ఆ వెంటనే పోలీసులు విజయ్ ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. బయట మీడియాలో మాత్రం ఆ ఖాళీని పోలీసులే చంపి ఆ కేసులో విజయ్ ని ఇరికిస్తున్నారు అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సమయంలో మాస్క్ వేసుకున్న వ్యక్తి ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు అని ఖాళీని విజయ్ చంపిన ఆ వీడియోని లీక్ చేస్తాడు. ఆ వీడియో ద్వారా ప్రజలకి రాజకీయ నాయకులకి అలాగే పోలీసు ఉన్నతాధికారులకి ఆ మాస్క్
వేసుకున్న వ్యక్తి విజయ్ చెల్లిని మరియు తన అమ్మని కూడా కిడ్నాప్ చేశాడు అని తెలుస్తుంది. దాంతో వారు ఏసీపీకి కాల్ చేసి తొందరగా ఆ మాస్క్ మ్యాన్ ఎవరో అతనిని అరెస్ట్ చెయ్యండి అని ఒత్తిడి బాగా పెరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో విజయ్ సెల్ ఫోన్ కి ఆ మాస్క్ మ్యాన్ ఒక వీడియో కాల్ ని చేస్తాడు. అయితే అప్పుడు విజయ్ సెల్ ఫోన్ ఏసీపీ దగ్గర ఉండడంతో ఏసీపీ ఆ కాల్ ని లిఫ్ట్ చేయగా ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి మాత్రం, మీరు అనవసరంగా దీంట్లోకి రాకండి, నేను విజయ్ తోనే మాట్లాడాలి అని అంటాడు. అయితే ఏసీపీ మాత్రం, నువ్వు నాతోనే మాట్లాడు, నీ డిమాండ్స్ ఏమిటో చెప్పు అని అంటాడు. ఆ మాటలు విన్న మాస్క్ వేసుకున్న వ్యక్తి మాత్రం, నేను నీతో ఇంతకన్నా ఎక్కువసేపు మాట్లాడను, మీరు ముందు ఫోన్ ని విజయ్కి ఇవ్వండి, లేదా విజయ్కి తన అమ్మ మరియు చెల్లి చనిపోయిందని చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న ఏసీపీ భయపడిపోయి, ఈ సైకో కిల్లర్ అన్నంత పని చేసేలాగా ఉన్నాడు అని వెంటనే విజయ్ ఫోన్ తీసుకువెళ్లి విజయ్కి ఇచ్చేస్తాడు. విజయ్ వెంటనే ఆ మాస్క్ మ్యాన్ తో, నువ్వు చెప్పినట్లుగానే ఆ కాలేని చంపేశాను కదా, ప్లీజ్ మా అమ్మని మరియు చెల్లిని వదిలిపెట్టు అని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఆ మాస్క్ మ్యాన్ మాత్రం, నువ్వు ఒకరిని చంపి ఇద్దరిని అడిగితే ఏం బాగుంటుంది, అది న్యాయం కాదు, సో నువ్వు మరొకరిని కూడా చంపాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ మాత్రం, లేదు, నేను ఇంతకు మించి నువ్వు చెప్పే మాటలు ఏమీ వినను అని అంటాడు. దాంతో ఫోన్ కట్ చేసిన ఆ మాస్క్ మ్యాన్ వెంటనే సిటీలో ఉన్న టీవీస్ కి కనెక్ట్ అయ్యి, మీరు రాత్రి 11 గంటలకి లైవ్ లో ఒక మర్డర్ ని చూస్తారు అని చెప్తాడు. మరోపక్క పోలీసులు విజయ్కి ఒక ఫుడ్ పార్సిల్ ని తీసుకుని రాగా దాంట్లో ఒక ఫోన్ వైబ్రేట్ అవుతుంది. విజయ్ వెంటనే ఆ ఫుడ్ పార్సిల్ ని ఓపెన్ చేయగా అందులో విజయ్ అమ్మ రింగ్ ఫింగర్ ఉండడంతో తను చాలా భయపడిపోతాడు. అప్పుడే ఆ మాస్క్ మ్యాన్ ఆ ఫుడ్ పార్సిల్ లో ఉన్న సెల్ ఫోన్ కి కాల్ చేసి, విజయ్, నువ్వు నేను చెప్పింది చేయకపోతే నీ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ మాత్రం, నేనిప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాను కదా, నేను ఇప్పుడు ఎలా బయటికి రాగలను అని అంటాడు. దానికి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి, అది మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు కేవలం నేను పంపించిన ఫుడ్ మొత్తం తిను అని అంటాడు. దాంతో విషయం తెలుసుకున్న ఏసీపీ వెంటనే ఆ ఫుడ్ లో ఏదైనా పాయిజన్ కలిసిందేమో అనుకుని ఏసీపీ వెంటనే విజయ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లగా హాస్పిటల్ వాళ్ళు విజయ్ ని రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఎంతసేపు అయినా విజయ్ గురించి ఏమీ చెప్పకపోయేసరికి ఏసీపీకి డౌట్ వచ్చి వెంటనే ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి చూడగా అక్కడ విజయ్ కనిపించడు. అదే సమయంలో ఆ హాస్పిటల్ డీన్ విజయ్ ని స్పృహ కోల్పోయేలాగా చేసి తన కారులో ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు ఏసీపీకి, ఎప్పుడు ఏ ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ కి రాని హాస్పిటల్ డీన్ ఇప్పుడు వచ్చాడు అంటే ఖచ్చితంగా తను ఈ విజయ్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు అని ఏసీపీకి అర్థమవుతుంది. అదే విధంగా ఏసీపీ ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి గురించి ఆలోచిస్తున్న సమయంలో, ఈ మాస్క్ పెట్టుకున్న వ్యక్తికి మనం విజయ్ ఫోన్ లో సీక్రెట్ సాఫ్ట్వేర్ ని వేశామని తెలిసి కూడా తను ఎందుకు తన కార్ ని వ్యాన్ లోకి ఎక్కించిన ఆ వీడియోని మనకు పంపించాడు, అంటే తను మనల్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఆ వీడియోని పంపించాడు. దీని అర్థం మనం ముందుగా ఆలోచించినట్లుగా తను ఈ సిటీకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ పరిధిలోనే ఉన్నాడు, ఈ సిటీని దాటి ఎక్కడికి వెళ్లలేదు అని ఏసీపీ డిసైడ్ అవుతాడు. దాంతో ఏసీపీ వెంటనే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి గురించి ఆలోచిస్తూ తను ఇంతకు ముందు ఫోన్ చేసిన కాల్స్ అన్నిటినీ కూడా బాగా పరిశీలించి తను ఖచ్చితంగా ఈ సిటీలో ఎక్కడైనా నిర్మానుష్యమైన ప్రదేశం నుంచి ఇదంతా చేస్తూ ఉంటాడు అని సిటీలో ఖాళీగా ఉన్న ఫ్యాక్టరీస్ అడ్రస్ అన్నిటినీ తెప్పించుకుంటాడు ఏసీపీ. మరోపక్క స్పృహలోకి వచ్చిన విజయ్ తనని తీసుకుని వెళుతున్న డీన్ ని చూసి, మీరు ఎవరు, నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డీన్ వెంటనే విజయ్ ని చూసి, ఆ మాస్క్ మ్యాన్ నా కొడుకుని కిడ్నాప్ చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పి డీన్ వెంటనే విజయ్ ని ఆ మాస్క్ మ్యాన్ చెప్పిన లొకేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఆ లొకేషన్ చుట్టూ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆ కెమెరాస్ అన్నిటినీ కూడా టీవీస్ కి కనెక్ట్ చేసి లైవ్ వీడియోని టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు. దాని ద్వారా సిటీలో ఉన్న అందరూ కూడా టీవీని చూస్తూ అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. డీన్ వెంటనే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తిని చూసి, అసలు నువ్వు ఎవరు, ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాడు. అయితే మాస్క్ వేసుకున్న వ్యక్తి వెంటనే ఆ డీన్ ని మరియు విజయ్ ని చూసి, అసలు మీరేం తప్పు చేశారో ఇప్పుడు ప్రజలందరికీ తెలియాలి అని అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కరోనా సమయంలో అనిత అనే ఒక డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ అక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా చాలా ధైర్యంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న పేషెంట్స్ కి ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది తన కళ్ళ ముందు చనిపోతూ ఉండడంతో అనిత చాలా బాధపడుతూ వీడియో రికార్డ్ చేసి, ప్లీజ్ మా హాస్పిటల్ కి కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చి ప్రాణాలని కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియోని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి గవర్నమెంట్ అనిత పనిచేస్తున్న ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కి 200 ఆక్సిజన్ సిలిండర్స్ ని పంపిస్తారు.
చేశారు. అయితే ఆ సిలిండర్స్ మొత్తాన్ని కూడా ఆ హాస్పిటల్ డీన్ తన ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అనిత పనిచేస్తున్న హాస్పిటల్లో ఒక ప్రెగ్నెంట్ మహిళకి ఆక్సిజన్ అందక తన చనిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. దాంతో అనిత వెంటనే ఆ ప్రెగ్నెంట్ మహిళని ఐసీయూలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ సిలిండర్ ను పెట్టుకుని ఉన్న పేషెంట్స్ ని చూసి, మీలో చాలా మందికి మీ ఆక్సిజన్ లెవెల్స్ స్టేబుల్ గా ఉన్నాయి, మీరు అంగీకరిస్తే మీ ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఒక 10 నిమిషాలు ఈ లేడీకి ఆక్సిజన్ ఇస్తాము అని అడుగుతుంది. కానీ వాళ్ళెవరో కూడా వాళ్ళకి వాళ్ళ ప్రాణాలే ముఖ్యమని ఆలోచించి వాళ్ళెవరో కూడా ఆక్సిజన్ ఇవ్వడానికి ఒప్పుకోరు. దాంతో అనిత వెంటనే డీన్ దగ్గరకు వెళ్లి, నువ్వు వెంటనే ఆ 200 ఆక్సిజన్ సిలిండర్స్ ని ఇక్కడికి తీసుకునిరా, లేదంటే నువ్వు ఆ ఆక్సిజన్ సిలిండర్స్ ని ఇక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా రికార్డ్ అయిన వీడియోని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని బెదిరించి బయటికి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక నర్సు వచ్చి అనితని కలిసి, మేడం ఆ ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న అనిత చాలా బాధపడుతూ ఉండడంతో నర్సు అనితని చూసి, మేడం ఇదంతా డీన్ వల్లనే జరిగింది అని ఒక వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యండి అని అంటుంది. ఆ మాటలు విన్న అనిత మాత్రం అలా చేస్తే డీన్ తనకు ఉన్న పలుకుబడి వల్ల బయటకు వచ్చేస్తాడు, అప్పుడు ఆ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా హాస్పిటల్ కి రావు, అవి మన హాస్పిటల్ కి వస్తే ఇక్కడ ఉన్న చాలా మంది పేషెంట్స్ ని బతికించవచ్చు అని అంటుంది. కొంత సమయం తర్వాత డీన్ తీసుకుని వెళ్లిన ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని హాస్పిటల్ కి తిరిగి రావడంతో అనిత వాటన్నిటిని హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్లి హాస్పిటల్లో ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళందరికీ పెట్టి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో డీన్ కాలీకి ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మనకి ఆ డాక్టర్ అనిత అడ్డు తగులుతుంది, మనం ఈ కరోనాని బాగా క్యాష్ చేసుకోవాలి అంటే నువ్వు ఆ అనితని చంపేయి అని అంటాడు. దాంతో కాళీ అండ్ గ్యాంగ్ వెంటనే అనిత అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి తన ఫ్లాట్ లో నుంచి అనితని బయటికి తీసుకుని వచ్చి తనని పొడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అనిత కొన ఊపిరితో అపార్ట్మెంట్ లో ఉన్న అందరినీ చూసి తనని కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే అపార్ట్మెంట్ లో ఉన్న అందరూ కూడా అనితని చూస్తూ ఉంటారు, కానీ అనితని కాపాడడానికి ఎవరో కూడా బయటికి వెళ్లరు. అలా అందరూ బాగుండాలి అని కోరుకునే అనిత తనకి ఎవరో సహాయం చేయకపోవడంతో తను అక్కడే చనిపోతుంది. అలా జరిగింది మొత్తం మాస్క్ వేసుకున్న వ్యక్తి జనాలందరికీ చెప్పి వెంటనే విజయ్ ని చూసి, ఏంటి విజయ్, జంతువుల్ని పక్షుల్ని చంపి తినకూడదు, కేవలం ఆకుల్నే తినాలి అని చెప్పే నువ్వు, నువ్వు ఉన్న అపార్ట్మెంట్ లో నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే నువ్వెందుకు సహాయం చేయలేదు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే మాస్క్ వేసుకున్న వ్యక్తిని చూసి, ఆ అమ్మాయిని చంపడానికి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద రౌడీలు, వాళ్ళని నేనొక్కనే ఏం చేయగలను, అయినా ఆ అపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు కదా, నువ్వెందుకు నన్ను నా ఫ్యామిలీని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నావు అని అడుగుతాడు. దానికి మాస్క్ వేసుకున్న వ్యక్తి, కరెక్టే, అందుకే నీ అపార్ట్మెంట్ లో ఉన్న అందరి పేర్లు రాసి లక్కీ డ్రా తీస్తే నీ పేరు మాత్రమే వచ్చింది, అయినా నీతో ఇంతకన్నా మాట్లాడనవసరం, మీకు కేవలం 5 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను అని వెంటనే డీన్ కొడుకుని అలాగే విజయ్ అమ్మని మరియు చెల్లిని ఒక ట్రాప్ లో ఇరికించి, వీళ్ళు 5 నిమిషాల తర్వాత చనిపోతారు, మీరిద్దరు కొట్టుకుని ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్లి మీ ఫ్యామిలీస్ ని కాపాడుకోండి అని అంటాడు. దాంతో డీన్ మరియు విజయ్ ఇద్దరు కూడా తమ ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం చాలా హోరాహోరీ కొట్టుకుంటారు. అయితే విజయ్ మాత్రం అతి కష్టం మీద ఆ డీన్ ని చంపేస్తాడు. ఇదంతా కూడా సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా లైవ్ లో చూస్తూ ఉండగా అదే సమయంలో ఏసీపీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఉన్న లొకేషన్ ని కనిపెట్టి అక్కడికి వెళ్ళగా అక్కడ మాస్క్ వేసుకున్న వ్యక్తి కనిపించడు. వెంటనే ఏసీపీ ఆ డీన్ కొడుకుని, విజయ్ అమ్మని మరియు చెల్లిని ఇద్దరిని కూడా కాపాడుతాడు. ఆ తర్వాత ఏసీపీ విజయ్ కేవలం తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసమే కాళీని మరియు డీన్ చంపినప్పటికీ ఫ్యూచర్ లో ఎవరిని తను చంపకుండా ఉండడం కోసం విజయ్కి 1 ఇయర్ పాటు జైలు శిక్షని విధిస్తారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏసీపీ జైల్లో ఉన్న విజయ్ దగ్గరకు వెళ్ళగా విజయ్ ఏసీపీని చూసి, నా ఫ్యామిలీని కాపాడినందుకు నీకు థ్యాంక్ యూ సార్ అని అంటాడు. ఆ మాటలు విన్న ఏసీపీ విజయ్ ని చూసి, నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సింది నాకు కాదు, ఆ మాస్క్ మ్యాన్ కి, ఎందుకంటే తను మీ అమ్మకి మరియు మీ చెల్లికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు, అలాగే డీన్ కొడుకు కూడా ఏమీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు, ఆఖరికి మీ అమ్మగారి రింగ్ ఫింగర్ ని కట్ చేసినప్పుడు కూడా మీ అమ్మగారికి మత్తి ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఫింగర్ ని కట్ చేయడం జరిగింది, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే అతనికే చెప్పు అని అంటూ ఉండగా విజయ్ సైలెంట్ గా ఏసీపీ చెప్పే మాటలన్నింటినీ వింటూ ఉంటాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలా మాస్క్ వేసుకున్న వ్యక్తి గురించి చెప్తున్న ఏసీపీ సడన్ గా విజయ్ దగ్గరకు వచ్చి, ఇంకా నీ నాటకాలు ఆపు, నీ గురించి నేను కనిపెట్టలేను అనుకున్నావు కదా,
నువ్వే నిజానికి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి, నిజానికి మాస్క్ వేసుకున్న వ్యక్తి అంటూ వేరే ఎవరూ లేరు, నువ్వే రికార్డ్ చేసిన వీడియోస్ ని చూపిస్తూ మమ్మల్ని చాలా తప్పుదోవ పట్టించావు, నిజానికి కాలి నువ్వు గొంతులో గాజు ముక్కతో పొడవడం వల్ల తను చనిపోలేదు, నువ్వు తనని గుద్దినప్పుడు రిబ్బోని విరిగి లంగ్స్ లో గుచ్చుకోవడం వల్ల తను చనిపోయాడు, నేను నీ గురించి కూడా ఎంక్వైరీ చేశాను, నువ్వు బాక్సింగ్ కూడా ట్రైనింగ్ తీసుకున్నావని తెలిసింది, ఒక ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఈ విధంగా తనని చంపగలడు, నిజం చెప్పండి నువ్వు నీ ఫ్యామిలీ ఇదంతా ఎందుకు చేశారు అని అనగా మొదట్లో విజయ్ అదంతా ఒప్పుకోడు కానీ చివరికి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. డాక్టర్ అనిత ప్రెగ్నెంట్ మహిళని బ్రతికించడం కోసం, తనకి ఆక్సిజన్ ఇవ్వడం కోసం ఐసీయూలోకి వచ్చి అక్కడ ఉన్న అందరినీ చూసి, మీలో ఎవరైనా ఆక్సిజన్ సిలిండర్ ని ఒక 10 నిమిషాలు తనకి ఇవ్వండి అని అడగ్గా అక్కడ ఉన్న ఎవరో కూడా తనకి ఇవ్వలేదు కదా. ఆ సమయంలో నిజానికి విజయ్ వాళ్ళ ఫాదర్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాడు. విజయ్ ఫాదర్ అనితని చూసి నా ఆక్సిజన్ ని తనకి పెట్టండి అని అంటాడు. అయితే కొంతసేపటికి విజయ్ ఫాదర్ కి ఆక్సిజన్ అందకపోవడంతో తను ఇబ్బంది పడుతూ ఉంటాడు. వెంటనే అనిత విజయ్ వాళ్ళ నాన్న కోసం ఆక్సిజన్ సిలిండర్ తీసుకురావడం కోసం డీన్ దగ్గరకు వెళ్లి తనతో గొడవ పడి, వెంటనే ఆ సిలిండర్స్ ని హాస్పిటల్ దగ్గరకు తీసుకురండి, లేదంటే మీరు ఇక్కడ నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ ని తీసుకుని వెళుతూ ఉండగా రికార్డ్ అయిన వీడియోని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని బెదిరించి అక్కడి నుంచి తిరిగి విజయ్ వాళ్ళ నాన్న దగ్గరకు రాగా అప్పటికే విజయ్ వాళ్ళ నాన్న ఆక్సిజన్ అందక చనిపోయి ఉంటాడు. నిజానికి ఆ డాక్టర్ అనిత విజయ్ ఉంటున్న అపార్ట్మెంట్ లోని వాళ్ళ పక్క ఫ్లాట్ లోనే ఉండడంతో విజయ్ వాళ్ళ పేరెంట్స్ అనితని కూడా తమ సొంత కూతురులాగా చూసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా అనితని చంపడానికి కాలి ఆ అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు విజయ్ మరియు తన ఫ్యామిలీ చనిపోయిన తన ఫాదర్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుంచి తిరిగి ఇంటికి రాగా అప్పటికే అనిత కూడా చనిపోయి ఉండడంతో విజయ్ ఫ్యామిలీ చాలా బాధపడతారు. ఆ బాధను తట్టుకోలేక విజయ్ అండ్ ఫ్యామిలీ మనకు కావాల్సిన ఇద్దరిని చంపిన డీన్ మరియు కాలి చాలా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని 2 సంవత్సరాలు ప్లాన్ చేసి వాళ్ళని చంపాలి అని డిసైడ్ అవుతారు. అలా నిజం తెలుసుకున్న ఏసీపీ కాలి మరియు డీన్ ఇద్దరూ కూడా చెడ్డవారే, వాళ్ళని చంపడం వల్ల తప్పేమీ లేదు, కానీ మరోసారి ఈ తప్పు చేయకు అని విజయ్కు వార్నింగ్ ఇచ్చి ఏసీపీ కూడా ఆ మాస్క్ మ్యాన్ విజయే అని ఎవరికీ చెప్పకుండా విజయ్ ఫైల్ ని తనతో తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సిటీలో రాత్రిపూట రోడ్డు మీద వెళుతున్న వాళ్ళని ఐరన్ రాడ్ తో కొడుతున్నది ఎవరు, పోలీసులు వాళ్ళని కనిపెట్టే ప్రాసెస్ లో వాళ్ళకి తెలిసిన నిజాలేమిటి, చివరికి ఆ పోలీసులు రాత్రిపూట రోడ్డు మీద వెళుతున్న వాళ్ళని కొట్టే వ్యక్తిని కనిపెట్టాడా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. ఆ మూవీ పేరు 2024లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి లాందార్ మూవీ. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్స్ లో ఆడుతుంది. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ తమిళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.